నమస్తే, ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. అందరూ ఉండి కూడా ఆమె అనాథ శవమే అయింది. అండగా నిలబడ్డ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిన్న అనగా ఆగస్టు 20వ తేదీన పొదిరి నగర పంచాయతీలోని కాటూరువారిపాలెం ఎస్టీ కాలనీలో అంకమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యంతో మరణించింది. కానీ ఆమె మృతదేహాన్ని పూడ్చడానికి వారి వద్ద కనీస ఖర్చులకు కూడా పైసా లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆ శవాన్ని అలాగే దాదాపు 24 గంటల పాటు ఉంచారు. ఆమెకు 4 సంతానమైనప్పటికీ ఒకరు దివ్యాంగురాలు, మరొకరు మానసిక వికలాంగులు, మిగిలిన 2 అచేతనులు. వారికి ఏం చేయాలో కూడా తెలియని స్థితిలో ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి మానవత పొదిలి వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించిన కమిటీ డైరెక్టర్లు, సభ్యులు హుటాహుటిన ఆమె ఇంటికి వెళ్ళారు. అక్కడ దీనస్థితిలో ఉన్న ఆ ప్రాంతాన్ని చూసి చలించి ప్రతిసారి అంత్యక్రియలకు ఇచ్చే 5,000 రూపాయలు మాత్రమే కాకుండా తలో చేయేసి అప్పటికప్పుడు 7,000 పోగు చేసి మొత్తం 12,000 రూపాయలను ఆమె కుమారుడు, కుమార్తెలకు అందించారు. ఆమె పార్థివ దేహాన్ని మానవత శాంతిరథంలో శ్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానవత డైరెక్టర్లు కాటూరి నారాయణబాబు, సానికొమ్మ శ్రీనివాసరెడ్డి, కునుపూడి చింత సుబ్బారావు, పానికొండ వెంకట్రావు, కన్వీనర్ కల్లం సుబ్బారెడ్డి, అధ్యక్షుడు సామంతపూడి నాగేశ్వరరావు, కార్యదర్శి బండి అశోక్, మీడియా ప్రతినిధి షేక్ బాజీ కరిముల్లా, శాంతి కమిటీ సభ్యులు బొగ్గవరపు శ్రీనివాస్, ఎద్దు నాగేష్ తదితరులు పాల్గొన్నారు. బా వినండి, మీకు ఇప్పుడు నాకు అసలు పొదిల్లో మానవత అనేటువంటి ఒక స్వచ్ఛత సేవా కలుస్తుంది, దాని గురించి మీకు ఇంకా తెలియదంటే ఇంకా మీరు చాలా వెనకబడి ఉన్నట్టు. ఎందుకంటే మన వాళ్ళు ఎవరన్నా చనిపోయినప్పుడు ఈ ఒక రోజు లేట్ అయినా బాడీని ఉంచడానికి మట్టి ఖర్చులకి డబ్బులు కావచ్చు. పెద్దల సహకారం, చంద్రబాబు గారు బాక్స్ ఇచ్చారు, దీనన్న ప్రెసిడెంట్ టీము గారు ఒక బాక్స్ ఇచ్చారు, ఎర్ర వెంకటరెడ్డి గారు ఒక బాక్స్ ఇచ్చారు. ఇప్పుడు మీకు బాడీని తీసుకోవడానికి శాంతిరథం ఉంది, అది తీసుకోవడానికి శ్రావణ వెంకటేశ్వర గారు ఇచ్చారు. అలా కాకుండా ఇంకా మనం 600 రూపాయల సభ్యత్వంతో ఇటువంటి వాళ్ళకి, పేదవాళ్ళకి సహాయం చేయడానికి మేము చేస్తున్నాం. మా ఫోన్ నెంబర్లు కూడా ఆఫీస్ దగ్గర ఉంది, కాంప్లెక్స్ లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఆఫీస్. ఎప్పుడన్నా ఇటువంటి వచ్చినప్పుడు ఎప్పుడన్నా మాకు తెలియజేస్తే కానివ్వండి. ఇటువంటి అవసరాలకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మీకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆమె పేరేంటమ్మా? అంకమ్మ గారు మన మధ్య లేరు కాబట్టి వారి ఆత్మశాంతి కోసం ఒక నిమిషం మౌనం పాటిద్దాం. ఇప్పుడు ఆ 5,000 పట్టుకో, పట్టుకో, అట్నే పట్టుకో, పట్టుకోలేకనే పోతుంది కొంచెం. తర్వాత సరే సార్, వాళ్ళు తెలీదు ఏదైనా దగ్గర దగ్గరుండి కార్యక్రమాలు కూడా ఏమన్నా కానీ వాడు